భారీ వరదల కారణంగా కొట్టుకుపోతున్న పట్టణాలు. సో మీరు చూసుకున్నట్లయితే భారీ వరదలు వచ్చి ఇళ్ళ మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కొండలో కోణల్లోంచి అయితే వస్తుంది. ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే మనకి మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లోని సిక్కిం రాష్ట్రం అంతా కూడా పట్టణం అంతా కూడా అల్లకల్లోలంగా కొట్టుకుపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట. అక్కడ భారీ వరదలు అయితే వచ్చినాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడింది. ఈ అల్పపీడనం కారణంగా మొత్తం అంతా కూడా అక్కడ భారీ ఇల్లు అయితే కొట్టుకుపోతున్నాయి, ఇల్లు అయితే పడిపోవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వరదల కారణంగా, భారీ వర్షాల కారణంగా అయితే దీని ప్రభావం కూడా దీని ప్రభావంతో రోడ్లు మొత్తం విరిగిపోయే పరిస్థితి అయితే వచ్చింది. ప్రధాన రహదారులన్నీ కూడా దిగిపోయి సీఎం అయితే కీలక సమీక్ష అయితే చేశారు. అక్కడ అందరినీ సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. అయితే దీని ప్రభావం మరిన్ని రోజులు అయితే ఉండే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఇళ్ళన్నీ కూడా శిథిలావస్థకు అయితే చేరుకునే పరిస్థితి అయితే శిథిలం అయిపోయినాయి అన్నమాట చాలా ఇళ్ళు. సో ఈ విధంగా అనేక పట్టణాలు అయితే దెబ్బతున్నాయి. సో ఇప్పుడు అప్డేట్ అయింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్.